ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హొసన్నా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రిల్లర పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట సమూయలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. చూడండి, వాక్య భాగంలో మన ప్రభు ఎవరు అనంటే ఆయన క్రియలను పరీక్షించువాడు. మన కదలికలు, మన ఆలోచనలు సమస్తం కూడా ఆయన పరీక్షిస్తాడు. పరీక్షిస్తాడు అంటే చూడడమని కాదండి. ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని మాత్రమే కాదు, మనం ఏ పని చేయడానికి పూనుకుంటున్నాము అని అంతరింద్రియములను ఆయన పరిశీలించువాడు, పరీక్షించువాడు. చూడండి, 26వ కీర్తన 2వ చరణంలో కూడా మనం చదువుతాము, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ప్రియులారా చూడండి, మన అంతరంగాన్ని, మన హృదయాన్ని ఆయన పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు అన్నప్పుడు ప్రతి వ్యక్తికి ఒక పరీక్ష ఉంది అనేది ఈ వాక్యంలో మనం గ్రహించాలి. పరీక్షించుము అంటే ఏంటి? ఒక పరీక్ష మనకు కలుగుతుంది. అది ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, లేక నెల నెలకు ఒకసారి అని కాదండి. ఎప్పుడు కూడా ప్రతి విషయంలో ఆయన మనకు ఒక పరీక్ష అంటే ఒక పరిశీలన మన మీద ఉంటుంది, నిఘా ఉంటుంది అనేది మనం గమనించాలి. ఎక్కడ కూడా మనం నేను తప్పించుకున్నానులే అని కాకుండా, నేను ఎందుకు చేయాలి ఈ పని, నా దేవునికి ఎందుకు దుఃఖాన్ని కలిగించాలి, ఆయనకెందుకు ఆవేదనను పుట్టించాలి అనే ఆలోచన, సదుద్దేశం ఎప్పుడు కూడా మన హృదయంలో ఉండి తీరాలి. అయితే ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట, ఇవి ఎవరికి? విశ్వాసులైన వారికి మాత్రమే, లోకస్థులైన వారికి మాత్రమే అని అనుకోవడం పొరపాటు. ఏమండి, నేను ప్రభుని అడిగాను కదా, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డాను కదా, నాకు కూడా పరీక్షలు ఉంటాయా అని అంటే ఉంటాయి. ఎందుకంటే మనం ఏదో పాస్ అయిపోయాము, జయించేసాము, ఘనులమైపోయాము, గనుక మీరు యోగ్యులైపోయారు, మీరంత ప్రక్కకు వచ్చేసేయండి అని ఆయన అనట్లేదు. ఎందుకంటే జీవిత పోరాటం అనేది ప్రతిదినం మనం జయించవలసింది. విశ్వాస జీవితం అనేది ప్రతిదినం మనం అడుగు వేయవలసింది. నిన్నటి రోజు ఉన్న విశ్వాసం ఈరోజు కొదువైపోవచ్చు. ఈరోజు ఉన్న విశ్వాసం రేపటి రోజుకి బలపరచబడవచ్చు. గనుక ఏనాటికి ఆనాడు మనం విశ్వాసమందు బలపరచబడుతూ, ఆధ్యాత్మికమైన శక్తిని పొందుకుంటూ, కృపలో మనం విజయగీతం పాడగలగాలే కానీ, నేను అప్పుడు రక్షించబడ్డాను, నేను ఇప్పుడు రక్షించబడ్డాను, నాకు జయం వచ్చేసింది అని అనడానికి ఎవరు కూడా యోగ్యులు కారండి. పరిశుద్ధుడైన పౌలు కూడా అన్నాడు, నేను జయించేశానని నేను ఇప్పుడు కూడా అనుకోవట్లేదు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను, సంపూర్ణత కొరకు సాగిపోదాం అని పరిశుద్ధుడైన పౌలు కూడా అన్నాడు. గనుక ఈ వాక్యంలో మనం గమనించవలసింది, ఆయన మనల్ని పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు చెప్పనా? చూడండి, యెషయ గ్రంథం 48వ అధ్యాయం 10వ వాక్యంలో మనం గమనించినప్పుడు చక్కటి మాట ఉంది, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ప్రియమైన వారలారా, ఎలా పరీక్షిస్తాడంట ఆయన? ఇబ్బంది అనే కొలిమిలో. ఇది మనం ఆలోచించాలండి. వెండిని వేసినట్లు కాదు ప్రియులారా, వెండిని
దేనిలో పుటము వేస్తారు అంటే అగ్నిలో పుటము వేస్తారు. ఇంకొక మాట చెప్పాలంటే ఆ వెండి బాగా కరిగి అందులో ఉన్నటువంటి కల్ముషమంతా ప్రక్కకు వచ్చేటట్లుగా తొలగిపోయేటట్లుగా పుటము వేస్తారు. అయితే ఇక్కడ ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని పలు విధాలైన ఇబ్బందులు మన ఎదుట నిలబడతాయండి. మనము చిన్న మనసుతో మనం ఏమనుకుంటామంటే ప్రభువుని నమ్ముకున్నా కూడా ఇబ్బందులు వస్తాయా, చర్చికి వెళ్ళినా కూడా ఇబ్బందులు వస్తాయా, మనం పాటలు పాడుతున్నా వాక్యం చదువుతున్నా కానుకలు ఇస్తున్నా కూడా ఇబ్బందులు వస్తాయా, ఇలా మనం సంకుచితమైన మనసుతో ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఈ ఇబ్బంది అనే కొలిమిలో ఆయన మనల్ని పుటము వేసి మనల్ని శుద్ధ సువర్ణం చేస్తాడు. మనం ఇబ్బంది పడడం ఆయన సంతోషమేమి కాదండి, మనం ఇబ్బందులలో నలిగిపోతుంటే ఆయన ఆనందించడానికి కాదండి, మనం ఇబ్బందులలో కదలలేక మెదలలేక ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో ఉంటే చూస్తూ ఊరుకునడానికి కాదండి. ఆ ఇబ్బంది అనే కొలిమిలో పుటము వేసి మనలో ఉన్న ప్రతి కల్ముషాన్ని ఆయన కడుగుతాడు, తీసివేస్తాడు, పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, ఆయన ఎదుట నిలిచే శక్తి గలవారముగా మనల్ని మారుస్తాడు ఆయన. ప్రియులారా, మనం వెళ్ళే మార్గము మన దృష్టికి సరైనదిగానే కనబడుతుంది, ఎవరి మనసాక్షి వాళ్ళకి గొప్పలు చెబుతుంది, నీకేంటి, నీ ఆలోచనకేంటి, నీకు ఎదురేంటి, ఇలాంటివి మనం అనుకుంటామండి. కానీ అది మరణానికి దారితీస్తుంది, దేవుని సరళతలో నుంచి మనల్ని బయటకు తీసుకుని వెళుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలండి. మన ఆలోచనలన్నీ మనల్ని పురుకొల్పేటట్లుగానే కనబడతాయి, కానీ దేవుని యొక్క ఆలోచన ఎరిగి ఆ దిశగా అడుగులు వేయడం వివేకమైన హృదయము కలిగిన వ్యక్తి యొక్క లక్షణమండి. చూడండి, ఈ ఇబ్బందులు ఎవరి ద్వారానైనా రావచ్చు. ఆ ఇబ్బంది అనే కొలిమిలో మనం శుద్ధ సువర్ణం అవ్వాలి అనేది మనం నేర్చుకునవలసిన పాఠం. ఎజ్రా గ్రంథంలో ఒక మాట మీరు చదువుతారండి, 4వ అధ్యాయం 4-5 వాక్యాలు మనం చదివినప్పుడు, దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగు చేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. చూసారండి, కట్టబడుతున్నందుకు సంతోషం కలగాలి, మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారే అని ఆనందం వ్యక్తపరచాలి, అభినందించాలి, ప్రశంసించాలి. కానీ దానికి బదులు కట్టుచున్న వారికి ఇబ్బంది కలుగు చేసి వారిని బాధపరిచారంట. ఆశ్చర్యంగా లేదండి? మరి ఆనాడు మన పితరులకు ఎదురయ్యిందే కదా, ఈనాడు మనకి ఎదురయ్యేది? మనం సాహసించి ముందుకు వెళుతూ, సాహసించి మనము ఒక కార్యాన్ని తలపెట్టి, ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా నా కర్తవ్యం నేను చేయాలి అనే యథార్థమైన మనసుతో మనం ముందుకు వెళ్ళామనుకోండి, అనేక ఇబ్బందులు వస్తాయి, బాధ కలిగించే మాటలు వినవలసి వస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ప్రభు మౌనంగా ఉన్నాడు ఏంటి అని. కానీ అందులో మనము పరిశుద్ధపరచబడే ఒక అవకాశం ఉంది. ఇందును బట్టి నేను ఒక మాట చెప్పాలంటే, ఈ ఇబ్బందులన్నీ, ఈ ఇబ్బందులు కలుగు చేసే వ్యక్తులందరూ మనకు మేలు చేసేవే అనేది మనం నేర్చుకోవాలండి. మనల్ని ఇబ్బంది పెట్టేవాడు లేకపోతే మనం ఎలా పరిశుద్ధపరచబడతామండి? మనల్ని కష్టపెట్టేవాడు, మనల్ని బాధ పెట్టేవాడు లేకపోతే మనం ఎలా పరిశుద్ధపరచబడతామండి? మనం పరిశుద్ధపరచబడాలంటే ఇలాంటి మనుషులందరూ ఉండాలి, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎదురవ్వాలి, అందులోనే మనం శుద్ధ సువర్ణం కావాలనే విషయాన్ని మనం గ్రహించి ఇబ్బందులలో మనం కృంగిపోకూడదు, ఇబ్బందులలో మనం దిగజారిపోకూడదు, ఇబ్బందులలో మన మనసుని కృంగదీసుకోకూడదు. ఇది నా మేలు కొరకు అన్నట్లుగాను, నేను శుద్ధ సువర్ణ మగుటకు అన్నట్లుగాను, నేను ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అన్నట్లుగాను అందులో పాఠాన్ని నేర్చుకోవడానికి సమ్మతి అయిన మనసుతో మనం ముందుకు వెళ్ళాలండి. మరొక మాట నేను మీతో చెప్తాను, 2వది, ఆయన ఎలా పరీక్షిస్తాడు, ఆయన పరీక్షలు ఎలా ఉంటాయి
అని మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు, పరిశుద్ధుడైన పౌలు కొరింథి సంఘానికి రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యం, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, ప్రియులారా చూడండి, అత్యధికముగా సంతోషించిది, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట, బహుశ్రమల వలన పరీక్షింపబడగా. ఇప్పుడు మనం ఈ వాక్యంలో దేని చేత వాళ్ళని పరీక్షించాడు అని అంటే, బహుశ్రమల వలన. శ్రమ అనేది ఎరుగని వ్యక్తి విభూతాల మీద ఎవరు లేరనుకుంటానండి. అయితే ఆ శ్రమలలో కృంగిపోయిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు. ఈ శ్రమలలో పతనమైపోయిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు. కానీ ఆ శ్రమలలో నిలిచి, ఆ శ్రమలలో ధైర్యాన్ని ప్రభు దగ్గర పొందుకొని, ఆ శ్రమల వలన కలిగిన ప్రతిఫలాన్ని పొందుకునే వాళ్ళు కొంతమంది కనిపిస్తారండి. సేవకులుగా మాకు చాలా కుటుంబాలతో పరిచయాలు ఉంటాయి. అనేక కుటుంబాలలో ఏంటండి, మీరు విశ్వాస జీవితంలో ఇలాగైపోయారు, గతంలో దేవుని మందిరానికి శ్రద్ధగా వచ్చేవాళ్ళు, దేవుని మందిరంలో చాలా ఆసక్తిగా ఉండేవాళ్ళని విన్నాము, ఇప్పుడేంటి అని అంటే, కొన్ని పరిస్థితులు అలాగ వచ్చాయి బ్రదర్, ఆ పరిస్థితుల్లో మేము తట్టుకోలేకపోయాము, ఎందుకో మా విశ్వాస జీవితంలో వెనకపడిపోయాం అని చెప్తాడు. మెజారిటీ ఇదే సాక్ష్యం చెప్తారండి, మా వారు ఒకప్పుడు బాగా వచ్చేవాళ్ళండి దేవుని మందిరానికి, ఆయన కార్యక్రమాల్లో, మందిరం కార్యక్రమాల్లో అన్నింటిలో ముందడుగు ఉండేవాడండి, ఇదిగో పలాని విషయం జరిగిన తర్వాత ఇప్పుడు దేవుని మందిరానికి రావడం మానేశాడండి. ఓకే, ఆ శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమల ద్వారా అతడు దిగజారిపోయాడు. కానీ కొన్ని సాక్ష్యాలు అరుదుగా వింటుంటాం, ఫలానా శ్రమ మాకు కలిగింది బ్రదర్, ఆ శ్రమ తర్వాత మేము చాలా బలపరచబడ్డాం, మేము శ్రమ పడ్డాం, కన్నీళ్లు కార్చాము, చాలా ఇరుకులో మేము పడి ఉన్నాం, అప్పుడు ఆ తర్వాత దేవుడు మమ్మల్ని రెండింతలుగా దీవించాడండి, రెండింతలుగా ఆశీర్వదించాడండి, ఈ గొప్ప మేలు మేము పొందుకున్నామండి అని చెప్పేవాళ్ళు అరుదుగా కనిపిస్తారు. ఆ సంఖ్యలో, ఆ సంఘంలో మనం ఉండాలండి. శ్రమ ఎప్పుడు కూడా ప్రతిఫలం ఇవ్వక మానదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు శ్రమ పడ్డామనుకో, జీతం రాకుండా పోతుందా? కూలి రాకుండా పోతుందా? అయితే ఈ శ్రమ నాకు ఎందుకు అని ఆ శ్రమలో నుండి పారిపోయామనుకోండి, ఆ శ్రమలో నుండి వైదొలిగామనుకోండి, జీతం ఎలా వస్తుంది? ఒక గంట ఒళ్ళుంచి పనిచేశాడు, సాయంకాలం వరకు కష్టపడి పనిచేస్తే నిలబడితే కదా జీతం వచ్చేది. ఒక గంట చేసి, అమ్మో ఇంత కష్టం నాకెందుకు, ఇంత శ్రమ నాకెందుకు, అందరూ సుఖంగా ఉన్నారు, నేను కూడా సుఖంగా ఉండొచ్చు కదా, ఏం బ్రతకడానికి 4 గింజలు సంపాదించుకొని బ్రతకచ్చు కదా, దీనికి ఎంత కష్టపడాలా అని ఒక గంట పనిచేసి ఆ పనిలో నుంచి వెళ్ళిపోయాడనుకోండి, అతనికి సాయంకాలం జీతం ఇస్తారండి? అంతే ఆధ్యాత్మికంగా కూడాను ఆ శ్రమలో నిలిచి ఉండాలి. అంత వరకు మనం, యేసుక్రీస్తు కూడా అంటాడు శిష్యులను చూసి, నా శ్రమలలో నాతో కూడా ఉన్నవాళ్ళు మీరే కదా అంటాడు. ఎప్పుడైతే ఆ శ్రమ అనే అనుభవంలో మనం పుట్టుబడి వేయబడి పరీక్షింపబడతామో, గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుందండి. మోషే కూడా చూడండి, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో సంతోషించుట మేలు అనుకున్నాడా? శ్రమ పడుట మేలు అనుకున్నాడా? దేవుని ప్రజలతో శ్రమలే మేలు మనకు, ఆ శ్రమ ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఈ ప్రతిఫలముగా కలగబోవు బహుమానము మీద దృష్టి నిలిపడట మోషే. మరి ఈరోజు మనం ఎందుకు శ్రమలకు భయపడిపోతున్నాం, శ్రమలకి కలవరపడిపోతున్నాము? గనుక నా ప్రియ సహోదరులారా, శ్రమ కలిగినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టడు, మనమే ఆయన్ని విడిచిపెట్టి పారిపోతున్నాం. తల్లి అయిన హన్న ఒక చక్కటి మాట
సమూయేలు రాసిన మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 11వ వాక్యంలో చక్కటి మాట అండి. సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. చూశారండి, ఆయన చూడకుండా ఏమీ లేడు. మన శ్రమ ఆయనకి తెలుసు. ఆయన ఆశీర్వదించే ఆశీర్వాదం ఒక గొప్ప ఘనతను తీసుకుని వస్తుంది. హన్న పెన్నిన్న, మరి హన్నకి ఎన్ని శ్రమలు వచ్చాయి? ఒక్క మాట నేను మీతో చెప్తాను. 10 దినములు ఆమె శ్రమ పడింది. ఎలాంటి కుమారుని కనింది? ఒక ప్రవక్తకి జన్మనిచ్చిందండి. మరి ఆమె తోడుకోడలు ఆమెని వేధించింది, బాధించింది, శ్రమ పెట్టింది కదా. ఆమెకి ఎంతమంది పిల్లలు పుట్టారు? వాళ్ళు ఎక్కడ చరిత్రలు కనిపిస్తారు మనకు? ఈమెను వేధించి, బాధించి, హింసించి, శ్రమ పెట్టిన ఆవిడ ఉంది కదా, ఆమెకి పిల్లలు కలిగారు కదా, ఈమె కంటే ముందు ఆమెకి పిల్లలు కలిగారు కదా. మరి వాళ్ళు ఎక్కడా? వాళ్ళ చరిత్ర ఎక్కడండి? 10 దినాలు శ్రమకు ఓర్చుకుంది, ఒక ప్రవక్తకు జన్మనిచ్చింది, సాక్షాత్తు దేవునితో మాట్లాడగలిగిన ఒక వ్యక్తిని ఆమె జన్మనిచ్చింది అలాంటి ప్రవక్తకి. ఎప్పుడు కూడా మన శ్రమ వ్యర్థం కాదండి. ఒకవేళ 4 దినాలు 10 దినాలు మనకు శ్రమ కలగవచ్చు. ఆ శ్రమ ఎలాంటిది అని అంటే అది ఒక పరీక్ష. మనకు శ్రమల ద్వారా ఆయన మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనకు ప్రమోషన్ ఇస్తాడు. అంతేగాని మనం ఆ శ్రమలను చూచి పారిపోకూడదు, దిగజారిపోకూడదు, కృంగిపోకూడదండి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయనా. రోమా పత్రికలో పరిశుద్ధుడైన పౌలు 5వ అధ్యాయం 3వ వాక్యంలో చక్కటి మాట మనం చాలాసార్లు చదువుతుంటాము. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. ఓర్పు పరీక్షను కలుగు చేస్తుందంటండి. అంటే ఓర్పు ద్వారా ఈ పరీక్ష మనకు కలుగుతుంది. ఈ ఓర్పుని మనం అంతం వరకు కలిగి ఉండాలండి. నేను ఒక మాట చెప్పనే, కొంతకాలం అయితే చాలా ఓర్పుగా ఉంటామండి, ఆ తర్వాత మన నోట్లో వచ్చే మాట ఏంటంటే ఇక నేను ఓర్చుకోలేనండి, ఇక నేను సహించలేనండి, ఇక ఓర్చుకోవడానికి నాకు ఇక సహనం లేదండి, నాకు ఏదో ఒకటి తేల్చేస్తానండి. ఇలాంటి మాటలు మనం మాట్లాడుతుంటాం. నేను ఆఖరికి చెప్పగలిగిన ఒక మాట అదేంటంటే అంతం వరకు సహించిన వాడే, ఓర్చుకున్నవాడే జయిస్తాడు, బహుమానాన్ని పొందుకుంటాడు. దేవుడు నీ ఓర్పుకి ఒక పరీక్ష పెడతాడు. చూద్దాం ఎంతవరకు ఓర్చుకోగలుగుతారో. ఓర్చుకోలేనంతగా ఆయన మనం పరీక్షించడు. మన పెద్దలు సామెత చెప్తుంటారు కదా, తాడు తెగిందాక లాగకూడదురోయ్ అంటుంటారు. దేవుడు కూడా ఓర్చుకోలేనంతగా మనల్ని హింసించడు, శ్రమ పెట్టడు. ఆ ఓర్పుకి ఒక పరిధి ఉంటుంది. మనం ఓర్చుకోగలిగినంతే ఆయన మనల్ని పరీక్షిస్తాడు. ఆ ఓర్పుని మనం పోగొట్టుకోకూడదు. ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుందంటండి. మరి ఈరోజున నేను ఓర్చుకోలేను అనే మాట మన నోట రాకూడదండి. నేను ఓర్చుకోలేను అనే మనస్తత్వం మనకు కలగకూడదండి. ఆ ఓర్పు కొరకై, ఆ సహనము కొరకై మనం ప్రార్థన చేసుకోవాలి. మనం చాలాసార్లు పాడుకుంటుంటాము దైవజన్ లేసన్న గారు రాసిన పాట, సహించి భరించే కృప నాకుంటే చాలు. ఆ కృప కొరకు మనం వేడుకోవాలి. అంతం వరకు ఓర్పు కలిగిన వారమై ఉండాలి. ఆ గొప్ప బహుమానానికి మనం పాత్రులము, యోగ్యులము కావాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించులుగాక. ప్రిల్లరా, ఎలాంటి శ్రమలే కలిగిన, ఎలాంటి ఇబ్బందులే కలిగిన, ఎలాంటి పరిస్థితులలోనైనా మన ఓర్పు కలిగి ఆ పరీక్షలో మనం జయాన్ని పొందాలి. గనుక ఏ పరిస్థితుల్లో కంగారు పడద్దు,
అలజడి పాలవద్దు. ధైర్యంగా ప్రభు చేతిని పట్టుకోండి. నా దేవుని కటాక్షం మీకు కలుగునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు గొప్ప దేవుడవు, మహోన్నతుడవు నాయన. మీరు మమ్మల్ని పరిశీలించి పరీక్షించే దేవుడవు. దేనిచేత పరీక్షిస్తావు అనేది లేఖనాల్లో మేము తెలుసుకుంటూ వచ్చాము. నా తండ్రి, ఆపదల వలన, శ్రమల వలన, ఓర్పు వలన మాకు పరీక్ష కలుగుతుంది. ఈ పరీక్షలో మేము కుడికాయనను ఎడమకాయనను తొలగక అంతము వరకు ఓర్పు కలిగి, సహనము కలిగి మీ చేతిని పట్టుకుని నడుస్తూ మేము బహుమానమును పొందుకున్నటకు కావలసిన కృపను సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ, పరీక్షలలో, శోధనలలో కన్నీళ్లు కారుస్తూ సహాయం కొరకు వేచి ఉన్న నీ ప్రజలకు తగు కృప ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశ్రవదించి దీవించునగాక. జన్మదిన శుభవేడుకను జరుపుకుంటున్న వారలరా, నా దేవుని సన్నిధి ఈ సంవత్సరం అంతా మీకు తోడే ఉండుగాక. అలాగే ఎవరైనా ఇబ్బందుల కొలిమిలో, ఆపదలలో ఉన్నారా, నా దేవుని యొక్క బహుమానం, నా దేవుని యొక్క ప్రతిఫలం నా దేవుడు మీకు ఇవ్వక మానడు. ధైర్యంగా నిలిచి ఉండండి. నా దేవుని కటాక్షం మీకు కలుగుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.